హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహాభారతం ఇతిహాసం, విశేషించి పంచమ వేదం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఇతిహాసము అనే మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇట్లే జరిగినది అని. అంటే అందులో కల్పింపబడినటువంటి విషయములు ఏవి ప్రతిపాదింపబడలేదు, అందుకే అది పురాణము, ఇతిహాసము, పంచమ వేదము. పురాణము అంటే ఎప్పుడో జరిగిన కథ, జరగనిది మాత్రం కాదు, కల్పింపబడినది కాదు, యథార్థముగా జరిగినదే. కానీ ఆ కథ ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎప్పటికీ కూడా మనుష్య జీవితానికి అన్వయమై మనిషి ధర్మమునందు ఊంచుకోవడానికి ప్రాతిపదిక అవుతుంది. మీరు అలా పరిశీలన చేసినప్పుడు అసలు మహాభారతం అంతా మొట్టమొదట ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే, ఆ వినత కద్రువ పరస్పరం అసూయ పొంది వాళ్ల వాళ్ల సంతానముల విషయంలో ప్రవర్తించినటువంటి తీరు దగ్గర, అసూయ అనేటటువంటిది ఎంత దూరం వెడుతుంది అన్న దగ్గర ప్రతిపాదింపబడినటువంటి భారత కథ తర్వాత విస్తరణ పొంది అది కురుపాండవ సంగ్రామంగా ఎలా వెళ్ళింది అన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. మహాభారతం జరిగినటువంటి కథ, కానీ మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రతి చిన్న విషయాన్ని తరచి తరచి పరిశీలన చేస్తే మీకు అందులో అనేక విషయాలు ద్యోతకమవుతాయి. ఎందుచేత అంటే, ఒకరు ఎక్కడ పుట్టారు, ఏ కులంలో పుట్టారు, వాళ్ళు ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నదానితో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి వాళ్లలో పరమాద్భుతమైనటువంటి రూపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఏదో ఉప్పు సముద్రంలో ముత్యాలు పుట్టినట్టుగా, సాలగ్రామాలు గులకరాళ్లలోనే దొరికినట్టుగా, ఎక్కడో పెద్ద పెద్ద కులాలలో పుట్టారు, పెద్ద పెద్ద వంశాలలో పుట్టారు, పెద్ద పెద్ద కుటుంబాలలో పుట్టారు అనుకున్న వాళ్లలో కొన్ని కొన్ని హీనమైనటువంటి గుణములు, వాళ్ళు ప్రవర్తించకూడనటువంటి విధానం కనపడితే కొందరు కొందరు పైకి చూడడానికి ఏ కారణం చేత కూడా ఆమోదింపబడేటటువంటి వ్యక్తులు కాని వారు, నిజానికి వాళ్ళ పేరు చెప్తే సభ్య సమాజం తల ఉంచుకోవలసినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క అవతారం ఏ రాక్షసుల్ని దురుమాడడానికి స్వీకరింపబడుతుందో అటువంటి రాక్షసుల యొక్క రూపము కలిగినటువంటి వారు, ఇత పూర్వం నిజంగానే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు, హఠాత్తుగా ఏ కారణం లేకుండా ఒక పెనుమార్పుని పొందుతారు. అంటే అసలు వ్యూహమునందు ఆ లక్షణం లేకపోతే అది ప్రకాశించడం సాధ్యం కాదు. అది మర్రి విత్తనం అనుకోండి, మర్రి చెట్టు యొక్క వ్యూహం అంతా కూడా విత్తనంలో ఉంటుంది. బీజస్యాంతరి వంకురు జగదిదం ప్రాం నిర్వికల్పం పునః మాయాకల్పిత దీశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న మర్రి గింజలో ఒక మర్రి చెట్టు యొక్క వ్యూహం అంతా ఉన్నట్లుగా లోపల ఎక్కడో ఏదో నిరుసు ఉంటుంది. ఆ నిరుసుని ఊది విసిరికర్ర పెట్టి విసిరారనుకోండి, అది జ్వాల కింద పరిణమిస్తుంది. అలా ఎక్కడో పైకి రాక్షసులలా కనపడినటువంటి వాళ్ళ లోపల కూడా ఏదో మానవత్వ స్పర్శ పుట్టినది. రాక్షస వంశంలో తినేది సాక్షాత్తుగా నరమాంసం. నరమాంసము తినలేదు వాళ్ళు అనడానికి ఉదాహరణ ఉండదు, ఆధారం ఉండదు, వాళ్ళు నరమాంస భక్షకులే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి నిరుసు ఊదబడడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు వాళ్లలో ఒక్కసారి రగిలి ప్రగి ఆ ప్రకాశించేటటువంటి ధర్మ జ్వాల ముందు యావత్ మానవ జాతి విస్మయం పొంది నిలబడిపోతుంది. నిలబడిపోయి ఆ సమయంలో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నన్నయ్య గారి లాంటి దార్శనికుల నోటి వెంటైతే రుచిరార్థ సూక్తులై ఎల్లకాలముల ఎందు మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రకాశిస్తారు. అంతేకాదు, మీరు మహాభారతంలో ఒక కథని వినేటప్పుడు,
కథ అంటే జరిగిన విషయం ఏనుసుమండి. వినేటప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ధర్మము అనేటటువంటిది కాలమునందు ఆచరింపబడుతుంది. కాలము ప్రాతిపదికగా లేకుండా ధర్మాచరణము సాధ్యం కాదు. ఎందుకని అంటే అసలు ధర్మాచరణమునకు ప్రధానమైన ప్రాతిపదిక ఏది అంటే కాలమే. ఎందుకని అంటే ఏదో తెల్లవారుజాము కాలము అన్నాను అనుకోండి, ధర్మాచరణమునకు ఆ కాలము ఒక ప్రాతిపదిక. ఆ సమయంలో నువ్వు ఇది చెయ్యాలి, అది శాస్త్రం విధిస్తుంది. ఏదో బ్రాహ్మీ ముహూర్తము, ఆ కాలమునందు నువ్వు తప్పకుండా భగవదారాధన ఒక్కటే చెయ్యాలి, భగవత్ చింతనము చెయ్యాలి. మనసు ఇతర విషయములను గురించి ఆలోచించకూడదు, కేవలము భగవత్ సంబంధమును ఆలోచించాలి. ఏదో ప్రాతకాలం దాటిపోయి అనుష్ఠానాదులు పూర్తయిపోయి అర్థ సముపార్జన గురించి ఆలోచించవచ్చు. ధార్మికముగా నేను డబ్బు ఎలా సంపాదించవచ్చు అన్న విషయం గురించి, ధార్మికంగా నేను డబ్బుని ఎలా ఖర్చు పెట్టచ్చు, నేను ఏ కోరికలు పొంది ఉండవచ్చు, ఆ కోరికలను తీర్చుకోవడానికి భోగోపకరణములను ఎలా సముపార్జించుకోవచ్చు గృహస్థైతే, ఇది మధ్యాహ్న కాలమునందు చేసేటటువంటి ఆలోచన. ఇక మళ్ళీ ప్రదోషం వచ్చింది అనుకోండి, అంటే సాయంకాలం వేళ సూర్యాస్తమయానికి అలాగే ఆ చీకటి రావడానికి మధ్యలో ఉండేటటువంటి సంధికాలం సాయంకాలం ప్రదోషం అంటాం. అటువంటి కాలం మళ్ళీ భగవత్ సంబంధమైన ఆరాధనకు యోగ్యమైనటువంటి కాలం. చీకటి పడిపోయిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగము కామసుఖమును అనుభవించడానికి యోగ్యమైన కాలము. అంటే ఆ కాలమును బట్టి చేసినటువంటి పని ఏది ఉంటుందో అది ధర్మ చట్రంలోకి ఇమిడిపోతుంది. అది కాలమును బట్టి జరగలేదనుకోండి, అప్పుడు అది ధర్మము కిందకి రాదు, అధర్మమై కట్టి కుడుపుతుంది. కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి, ఏదో ధర్మము గురించి ఆలోచన ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. అది భగవంతుని విషయంలో సర్వజ్ఞత్వంతో ఉంటుంది, మన విషయంలో అల్పజ్ఞత్వంతో ఉంటుంది. అంటే నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు, ఈ కాలమునందు ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ ఉంటాను. ధర్మాచరణము నిజానికి శరీరమునకు మనసుకు కొంచెము క్లేశాన్నిచ్చేది. ఎందుకని అంటే ప్రాతకాలంలో నిద్ర లేవడం అంత తేలిక విషయం కాదు, ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి విషయములను చెయ్యడం అంత తేలిక విషయం కాదు, కానీ అవి చేసేటప్పుడు నేను ధర్మాచరణం చేస్తున్నాను, ఇలా చెయ్యడానికి యోగ్యమైన మనుష్య జన్మని పొందాను, ఇది నాకు ఎంత అదృష్టం అన్న సంతోషంతో చెయ్యడం అలవాటైందనుకోండి, ఇవాళ నేను చేస్తున్నటువంటి ధర్మం నన్ను ఎప్పుడు రక్షణ చేస్తుంది అని అడిగితే అది నాకు తెలియదు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రము చేసేది మాత్రం కాలస్వరూపంగా ధర్మమే. ఎందుకంటే కాలమే భగవత్ స్వరూపం, కాల కలగతామహం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆయన లెక్క కట్టుకుంటాడు, వీడికి ఎప్పుడో ఫలానా సమయంలో ఒక ఆపద రావాలి, అది నాకు తెలియదు, నేను ఏదో ఓ 15వ సంవత్సరం వయస్సులో ఉండగా చేసిన ధర్మానుష్ఠానం నా 73వ సంవత్సరంలో వస్తున్నటువంటి గొప్ప ఆపదని తప్పించడానికి ప్రాతిపదిక కావచ్చు. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన 15వ ఏట జరిగిన సంఘటన సంఘటనగా మిగిలిపోకుండా దాని ఫలితము 73వ ఏట నన్ను గొప్ప రక్షణతో ఆపద నుంచి బయటపడేయచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం, అది కాలమునందే ఆ అనుగ్రహం కూడా వర్షిస్తుంది. ఇది పతాక స్థాయిలో పరమాద్భుతమైన రూపంలో రాక్షసుల వైపు నుంచి ఈశ్వరానుగ్రహం ధర్మ సంరక్షణ చేసేటటువంటి వాళ్ళ విషయంలో ఎలా ఉపయుక్తమవుతుంది, ఎలా రక్షణ హేతువుగా నిలబడుతుంది అన్న విషయంలో మహాభారతంలో ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన సన్నివేశం ఆదిపర్వంలోనే ప్రారంభమైనది హిడింబకి సంబంధించినటువంటి వృత్తాంతం. అందులో నిజానికి పాండవుల్ని వారణావతానికి ధృతరాష్ట్రుడు పంపించింది పైకి చెప్పిన కారణం విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ
యథార్థానికి వాళ్ళ వాళ్ళని పంపింది విశ్రాంతి తీసుకోమని కాదు, కానీ అందరూ ఏమో పంపాడేమో అనుకుంటే ఒక్కడి మనసులో మాత్రం ధృతరాష్ట్రుని స్వభావం అది కానప్పుడు అందుకు పంపడం. విశ్రాంతి చిన్న పిల్లలకి వాళ్ళ తల్లికి ఇవ్వవలసిన అవసరం ఏముంది, అందున అక్కడికి పంపవలసిన అవసరం ఏముంది, పెద్దవాళ్ళ మధ్యలో ఉంచాలి తప్ప. కానీ ఎందుకో పంపుతున్నాడు, దీని వెనక ఏదో ఉంది అని ఆలోచించినటువంటి వాడు ఒక్కడున్నాడు, ఆ ఒక్కడు పరమధర్మాత్ముడు. ఆ పరమధర్మాత్ముడి మనసులో వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళకి ఆపద కలగకూడదు అన్న ఆలోచన ఎందుకు రావాలి అంటే, పైన ధర్మరాజు గారు ఉన్నాడు, ఆయన ధర్మాచరణం చేస్తూ ఉంటాడు, ఆయన మాట తమ్ముళ్ళు వింటారు, అందుకే ధర్మమునకు వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు వీళ్ళ క్షేమమునకు సంబంధించినటువంటి తాపత్రయం వేరొక ధర్మాత్ముడి మనసులో కలిగింది, అది అధర్మానికి విరుగుడయి నిలబడింది. అది ఎంత పెద్ద కుట్ర కానివ్వండి, ఎంత చాకచక్యంతో చేసిన కుట్ర కానివ్వండి, ఆ కుట్రని అమలు చెయ్యడానికి ఎంత పకడ్బందీగా విధానాన్ని అనుసరించనివ్వండి, అది విరిగిపోవడానికి కారణం మాత్రం ఒక్క ధర్మాత్ముని మనసులోని ఆలోచన. వాళ్ళు రక్షింపబడాలి అని విదురుడు కోరుకున్నాడు, పరమాత్మ అనుగ్రహించాడు. వాళ్ళు లక్క ఇంటిలో కాలిపోవలసినటువంటి వాళ్ళు లక్క ఇంటిలోంచి బయటపడ్డారు. బయటపడి అసలు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడికి ఎవరొస్తారు, అది క్షేమకరము క్షేమకరము కాదు, ఆపదలు తీసుకొస్తుందో వాళ్ళకేం తెలియదు. ఎందుకని అంటే తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. సరికదా, కష్టాలలోకెల్లా దారుణమైన కష్టం ఏమిటంటే తామెవరో తాము చెప్పలేని స్థితి. ఎందుకని అంటే ఏమో ఎటువైపు ఎవరు పొంచి ఉన్నారో, ఎవరు తెలుసుకుంటారో, వీళ్ళు బయటపడ్డారని తెలుస్తుందో, ఈ మనసులో కలిగినటువంటి వ్యధ చేత వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోలేని స్థితి. సంజయుడు రాయబారం చేస్తూ ఇదే అంటాడు, భిక్షాటన చేసి బ్రతకడం మీకు అలవాటే కదా ధర్మరాజా అన్నాడు ఒకప్పుడు. అంటే అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. ఇంత మహా చక్రవర్తులు కావలసిన వాళ్ళు భిక్షాటన చేసి బ్రతికారా లేదా? ఆ లక్క ఇంటిలోంచి బయటపడిన తర్వాత వాళ్ళు ప్రవేశించినది ఎక్కడికి ప్రవేశించారు? గొప్ప ఆపదని తెచ్చిపెట్టగలిగినటువంటి పరమ ప్రమాదకరమైన చోటుకి వెళ్ళారు. అది ఎవరిది ఆ వనం? ఆ అరణ్యం హిడింబుడు అనబడేటటువంటి ఒక అసురుడు, ఒక రాక్షసునికి చెందినది. ఆయనకు ఒక చెల్లెనుంది, ఆమె పేరు హిడింబ. వాళ్ళిద్దరి పేర్లు కూడా అన్న పేరు చెల్లెలి పేరు ఒకలాగే ఉండేటట్టుగా పెట్టుకున్నారు. అలాగనే అన్న చెల్లెళ్ళు పుడితే కవల పిల్లలకి పెట్టుకోవలసిన పేర్లు కావు. హిడింబ విషయంలో మంచిది ఆవిడ, కానీ జన్మచేత రాక్షస స్త్రీ. ఈ హిడింబుడు హిడింబ ఆ వనమునందు ఉంటున్నారు. రాత్రి వేళల యందు ఒక విశేషం ఉంటుంది, రాక్షస బలం సమధికమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళలో బలం. పైగా అన్నిటినీ మించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకటి జరిగింది. ఏమిటా విషయం అంటే, అసలు ఆ సొరంగంలోంచి బయటికి రావడంలోనే కుంతీదేవి డసిపోయింది. భీముడు ఆమెని మెడ మీద వేసుకుని నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తన యొక్క చేతులలో ఇరికించుకుని అంత దూరం నడిచి రావడంలో వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం కలిగింది. మనిషి ఓర్వలేనటువంటిది, మనిషికి చాలా వ్యధను కల్పించగలిగినది, శారీరకమైనటువంటి క్లేశములలో ఒకటి ఏది అంటే దాహం వేయడం. ఆ దాహం వేసినప్పుడు నీరు దొరకలేదనుకోండి, మనిషి పొందేటటువంటి క్లేశం అలా ఇలా ఉండదు. అది శరీరాన్ని మనసుని కూడా తపింప చేయడం కాదు, శోషించి పడిపోతాడు స్పృహ తప్పి. అందుకే ఆ నీరు ఇక్కడ కాదు అవసరం. ఆఖరికి మనిషి శరీరం పడిపోయిన తరువాత పైలోకాలలోకి వెళ్ళిన తరువాత కూడా కోరుకున్నప్పుడు నీరు దొరకడం అన్నది అత్యంత ప్రధానం. అందుకే అక్షయంగా దొరకవలసినది ఏది అంటే నీరు లోకంలో. అందుకే మీరు చూడండి, ఎవరికి వారు ఎక్కడ ఉన్నవారు వారికి అక్షయంగా నీరు దొరకాలంటే ఇహలోకమునందు, శరీరమును విడిచిపెట్టిన తరువాత పరలోకమునందు కూడా
కావలసినప్పుడు నీరు దొరకకపోతే అంతకన్నా వ్యధ ఇంకొకటి ఉండదు కాబట్టి అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది. ఆ అక్షయ తృతీయ అనబడేటటువంటి తిథి వచ్చిన నాడు ప్రధానంగా ఏది దానం చేస్తారు అంటే జలకుంభ దానం చేస్తారు. ఏలాలబంధ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమఘటీశ పూర్ణం అంటారే వెంకటేశ్వర సుప్రభాతంలో. అలా నీటిని చల్లగా చెయ్యగలిగినటువంటి మట్టి నీటి కుండలో అంతకు ముందు రెండు మూడు రోజులు నీళ్లు అందులో ఉంచి కడిగి శుభ్రం చేసి చక్కటి తీయటి నీరు అందులో నింపి వీలైతే సుగంధ ద్రవ్యములను కలిపి ఆ రోజున జలకుంభాన్ని దానం చేస్తారు. ఎందుకు దానం చేస్తారు అంటే ఒక కుండతో మంచినీళ్లు దానం చేస్తే మనం దానం చేసినదేదో అది మన వెంట అక్షయమై వస్తుంది. ఆ తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత అక్షయమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతము అన్న మాట ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ పుణ్యము ఒకనాడు నీరు దొరకడం చేత పోయేది కాదు. ఎప్పుడు దాహమేసినా నీరు దొరకడానికి కావలసినంత తరగని పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఆ పుణ్యం అయిపోవడం ఉండదు. ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడు ఒక్కొక్కలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులో ఆశ్చర్యం ఏముంది, మీరు చూడండి, లోకంలో విపరీతమైన క్షామం ఏర్పడితే రైతుల రుణాలు మాఫీ చెయ్యట్లా ప్రభుత్వాలు, అలాగే భగవంతుడు కూడా జీవిత కాలంలో కనీసం ఒక్క తిథి నాడైనా చేసుకో లేకపోతే పాడైపోతామని అనుగ్రహిస్తాడు. అక్షయ తృతీయ అంత గొప్ప తిథి. అందుకే ఉదక కుంభదానము, త్రాగునీటిని ఒక కుండలో పోసి దానం చేస్తారు. ఆ నీరు మనని కాపాడుతుంది. ఈ పాండవులు కుంతీదేవితో కలిసి సొరంగ మార్గంలో అరణ్యానికి చేరుకున్నారు. చేరుకున్న వాళ్ళు నడిచి వెళ్ళిపోయారా పోనీ? వెళ్ళిపోలేదు. ఎక్కడ హిడింబాసురుడున్నాడో, ఎక్కడ హిడింబ ఉందో అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి తెలుసా ఇక్కడ హిడింబాసురుడు ఉన్నాడు, వాడు నరమాంస భక్షకుడు, వాడికి పరమ సంతోషం నరమాంసం దొరికితే అందున చీకటి వేళ. ఇప్పుడు ఉద్ధతి ఎక్కువ, చాలా బాగా యుద్ధం చేస్తాడు, అనేకమైనటువంటి మాయలు తెలిసిన్నవాడు. పైగా అతని చెల్లెలుంది, ఆమె కూడా నరమాంసం తింటుంది. అటువంటి వికృత రూపులు, అపారమైనటువంటి బలము కలిగిన వారు. వీళ్ళిద్దరూ ఇక్కడే అరణ్యంలో ఉన్నారు అని తెలిసి ఉంటే పాండవులు పారిపోతారన్న మాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేది తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. కటిక చీకటి, ఏమీ తెలియదు. వాళ్ళ విపరీతంగా బడలిపోయారు. బడలిపోవడం ఒక ఎత్తు, విశేషమైన దాహం వేస్తాం. అంత దాహం వేస్తే ఎవరికీ వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు. నీళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పుడు భీముడు ఒక్కడే వీళ్ళ నలుగురిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఎవరిని? తమ్ముళ్ళని ముగ్గురిని, అన్నగారిని పడుకోబెట్టి, కుంతీదేవిని పడుకోబెట్టి, ఐదుగురిని పడుకోబెట్టి, తాను ఎక్కడ నీరు ఉన్నదో జాగ్రత్తగా చెట్టుమించి చూసి కనిపెట్టి ఒక ఆకు దొన్నె పట్టుకుని అక్కడికి వెళ్ళి తాను నీరు తాగి నీరు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వీళ్ళు పోని తెలివిగా ఉన్నారా? లేరు. గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా ఎటువంటి నిద్ర? బడలిక చేత కలిగినటువంటి నిద్ర. ఆ నిద్ర ఎంత ఒళ్ళు తిరిగిన స్థితిలో పడుకునున్నారంటే ఆ తర్వాత హిడింబ వచ్చి భీముడితో మాట్లాడింది, వాళ్ళు లేవలేదు. హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారని కొంత దూరం వాణ్ణి పట్టి ఈడ్చుకుపోయాడు. వాళ్ళకి తెలివి లేదు. తర్వాత హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేశాడు. కొంతసేపు యుద్ధం అయిపోయిన తరువాత చెట్లు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే, అరుచుకుంటుంటే, మల్ల యుద్ధం చేస్తుంటే ఆ ఆర్పులకు పెనుకేకలకు అప్పుడు తెలివచ్చి. అందులో మీరు ఒకటి గమనించండి, భీముడు అరవకపోవచ్చు, అయ్యో నా వాళ్ళు పడుకున్నారని. హిడింబాసురుడు ఎందుకు అరవకుండా ఉంటాడు? అది రాక్షస ప్రవృత్తి. ఒకడు బాధపడితే ఆయనకి సంతోషం. ఇది ఒక ఎత్తు. రెండు, అసలు భీముడు తిరిగి రాకముందు, భీముడు నీళ్ల కోసం వెళ్ళాడు కదా, ఎక్కడో సరోవరం దగ్గర ఉన్నాడు. సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి భీముడితో హిడింబ, ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళని హిడింబాసురుడు రాత్రి కంఠాలు కురికేశారనుకోండి, ఏమై ఉండుండేది?
భారతం ఏమయ్యి ఉండేది? ఓని కంఠాలు కూడా కొరకక్కర్ల. అంత నిద్రపోతున్నారు కదా, అందులో ఆఖరివాడు సహదేవుణ్ణో, నదరగా కనపడుతున్నాడని అర్జునుణ్ణో, ఆడది కదా అని కుంతీదేవిను ఎత్తుకుపోయాడు అనుకోండి తన ఆశ్రమానికి, ఏమయ్యి ఉండేది భారత కథ ఆ చీకట్లో? కానీ ఏమార్చగలిగిన వాళ్ళని ఏమార్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఒక రూపముతో అన్ని వేళలా కనపడవలసిన అవసరం ఉండదు, వాడే కృష్ణుడు, అదే పరిపూర్ణావతారం, రాశీభూతమైనటువంటి ఆనంద ఘనము, ఆయనే భగవానుడు. భగవానుడి యొక్క అనుగ్రహం మన బుద్ధి ప్రకాశించినప్పుడు, మనకి తెలియనప్పుడు, మనం ప్రశాంతంగా ఉండగా ఎవడో మన మీద పెద్ద కుట్ర చేస్తున్నప్పుడు కూడా అది భగ్నమైపోవడానికి, కుట్ర చేసిన వాడు నశించిపోవడానికి కావలసిన వ్యవస్థని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరి విషయంలో ఏర్పాటు చేస్తాడు అంటే, ధర్మమునందు నమ్మకం కలిగి ఉండి ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి యందు భగవంతుడు సర్వకాలముల యందు అప్రమత్తుడై ఉంటాడు. వీణ్ణి నేను కాపాడుకోవాలి. అందుకే అందరూ నిద్రపోయినా నిద్రపోని వాడొకడు ఉంటాడు, వాడెవరు అంటే పరమేశ్వరుడు. లోకములు నిదురపోవగ తా నిదురింపని శుభగుడు అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని కాపాడేవాడెవడు? ఆయన నిద్రపోడు. నేను నిద్రపోతున్నా, ఆయన నా ఊపిరి తీస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, నేను తిన్న పదార్థాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ ఒక ఐదుగురు గొడవ మరిచి నిద్రపోతున్నారన్న విషయం అసలు హిడింబాసురుడు పట్టుకోలేకపోయాడు. వాడి బుద్ధికి ద్యోతకం కాల, ఏమని చెప్పాలప్పుడు? ఎందుకు ద్యోతకం కాలేదు అని అడిగారనుకోండి, భారతంలో అందుకు సమాధానం లేదు. ఈ ప్రశ్న ఎవరైనా బాగా ఆదిపర్వం చదివి ఏమండి, భీముడు వచ్చే లోపల ఎందుకు ఆ బుద్ధి తట్టలేదు హిడింబాసురుడికి అని అడిగారనుకోండి, దానికి భారతంలో జవాబు ఉండదు. భీముడు తిరిగి వచ్చిన తరువాత కూడా మంచినీళ్ళు ఇద్దామని చూశాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, ఉన్నారందరూ. వాళ్ళని చూసి బాధపడ్డాడు. నిజంగా చెప్పాడు చెప్పాలంటే ఆక్రోశించాడు. మీరు కుంతి గురించి చెప్పినప్పుడు విన్నారు, అంత బాధపడ్డాడు. అంత బాధపడినటువంటి భీముడు, అయ్యో వీళ్ళు నిద్రపోతున్నారే, లేపి వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇలాగే నిద్రపోని. ఇంత గొప్ప తల్లి పాండురాజు యొక్క పత్ని, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసింది, ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఇవాళ మంచినీళ్లు లేక డస్సిపోయి నిద్రపోతుందా అని ఆక్రోశించాడు. అలా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఇక వీళ్ళకి ఇప్పుడు లేపి మంచినీళ్లు ఇవ్వద్దులే అనుకున్న తర్వాత హిడింబ కనపడింది. అప్పటి వరకు హిడింబ కూడా జోక్యం చేసుకోవాలి. ఏమనుకోవాలి, ఎవరు ఆ కాలమునందు రక్షించారు? ఆ కాలమునందు నిజానికి హిడింబాసురుడు ఇక్కడ వీళ్ళు పడుకున్నారన్న విషయాన్ని గమనించి ఉండి ఉంటే భారత కథ ఎటు తిరిగి ఉండేది? లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుడు కాల్చడానికి చేసినటువంటి ప్రయత్నం కన్నా కూడా నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఈ ప్రమాదకరమైన సంఘటనలో అప్పటికి రక్షింపబడడం కాదు, ఆ తరువాతి కాలంలో కూడా వాళ్ళు గొప్పగా రక్షింపబడడానికి కావలసినటువంటి బీజము అక్కడ పడి కథ విస్తరిల్లుతోంది. దీనికి పైకి కథ కనపడుతుంది, వెనక ఏముంది? ధర్మం ఉన్నది. ధర్మరాజు గారి ధర్మం అలా నడిపిస్తుంది. అందుకే ఇది నేను చెప్పే సన్నివేశానికి వెనక ఉన్నటువంటి పూర్వాంగం. ఇప్పుడు మీరు ఈ పూర్వాంగంలో అవతరించండి. హిడింబాసురుడు తన చెల్లెల్ని పిలిచాడు. పిలిచి ఆమెతో అంటున్నాడు, ఇందులకెమ్మియిన్ మనుజులెన్నడు ఒత్తురే, ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనింతురే. ఇట్లు వంటైల్ కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపితెచ్చి నా కొందగ వండిపెట్టు రసోత్కట మానవ మంసఖండముల్. ఆ పద్యం చెప్తోంది వాళ్ళని ధర్మం ఎలా కాపాడింది అన్నది. ఎంత ఉద్ధతితో మాట్లాడుతున్నాడో చూడండి.
ఇందులకెమ్మియున్ మనుజులెన్నడు ఒత్తురే. అసలు నేను ఉన్నటువంటి ఈ వనంలోకి, ఈ అరణ్యంలోకి మనుష్యులు అన్నవాళ్ళు ఎవరైనా వస్తారా? ఎందుకని, విదురుడి ప్రణాళిక ఎక్కడ వరకు? గంగానది దాటించడం వరకు. ఎందుకో విదురుడు గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళు ఏం చేయాలి అన్నది ఆలోచించలేదు. ఇంకా గంగానది దాటించడం వరకే విదురుడు ఆలోచించాడు. గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళ విషయంలో మనం ఏ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళని ఒక క్షేమకరమైన ప్రదేశానికి చేర్చేస్తే బాగుంటుంది కదా అన్నది ఎందుకో విదురుడు కూడా ఆలోచించలేదు. గంగానదిని దాటించేస్తే చాలు. ఏమిటి విదురుడికి నమ్మకం? విదురుడి బుద్ధి ఎందు వైక్లభ్యమా, విదురుడి బుద్ధి ఎందు దోషమా, లేక అది ఏమైనా యావరపాటుతో వదిలిపెట్టేసిన విషయమా, ధైర్యమా? అంటే ఒక విషయంలో చిట్ట చివరి వరకు కూడా పరాకుతో జాగ్రత్త తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. పైగా అంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే బయటికి పొక్కే అవకాశం ఉంటుంది. ఇంతమందిని ఏర్పాటు చేస్తే గంగ ఒడ్డునోడు, లకయిలు తగలబెట్టడానికోడు, సొరంగం తవ్వడానికోడు, గొయ్యి పూడ్చడానికోడు, గంగ ఒడ్డును నిలబడి పడవెక్కించడానికోడు, పడవ దిగితే తీసుకెళ్ళడానికోడు, అంచెలంచెల మీద ఇంతమందిని పెట్టారనుకోండి, ఎక్కడ ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటకు వస్తుంది. అంతమందిని ఉంచకూడదు, సురక్షిత ప్రాంతానికి చేర్చేశానంతే. గంగానది దాటిపోయారు. అమావాస్య కటిక చీకటి, ఇప్పుడు గంగ దాటి వాళ్ళ వెంట వెళ్ళడం అంత తేలిక కాదు. వెళ్ళిన వాళ్ళు అరివీర భయంకరులు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని అమాయకులు కారు. ఆ పైన వాళ్ళ ధర్మం ఉండని ఉంది. ఇది విదురుడి ధైర్యం. అక్కడతో వదిలిపెట్టాడు. కానీ ప్రమాదము తప్పిపోయిందా, ప్రమాదము దాటిపోయిందా? దాటలేదు. వాళ్ళు పులి నోట్లోంచి దాటి సింహం నోట్లోకి వెళ్ళారు. అది మనం చెప్పడం కాదు, హిడింబాసురుడు చెప్తున్నాడు. ఎంత అమాయకంగా వచ్చేశారంటే, ఇందులకెమ్మి మనుజులెన్నడు ఒత్తురే. అసలు ఎప్పుడైనా ఇక్కడికి మనుషులు వచ్చారా? నేను ఎత్తుకు రావడమే, ఎక్కడికో వెళ్ళి ఎత్తుకొస్తూ ఉంటాను. అందున వాడికి చాలా ఇష్టం నరమాంసం అంటే. ఆ విషయం పద్యాన్ని బట్టి తెలుస్తోంది. నరమాంసము చాలా ఇష్టమున్నవాడున్న చోటికి అసలు ఎవరు వెళ్ళరు. పైగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, అది పగటిపూట అయితే తెలిసిపోతుంది, నరమాంస భక్షకులైన వాళ్ళు ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. నేను రామాయణం చదివితున్నప్పుడు మీకు అర్థమవుతుంది, రాముడు లక్ష్మణస్వామితో చెప్తూ ఉంటాడు, లక్ష్మణ ధనస్సు మీద చెయ్యి పెట్టి నడు, జాగ్రత్త, ఇక్కడ నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు ఎవరో తిరుగుతున్నారు. కారణం ఏమిటంటే, ఇక్కడ కపాలములు, ఎముకలు, ఉరప్పంజరములు మొదలైనటువంటి మనుష్య శరీర అవశేషములు కనపడుతున్నాయి. దానితో పాటుగా నరమాంస భక్షకులు తిరిగేటటువంటి ప్రదేశంలో తిరిగేటటువంటి కొన్ని క్రూరమైనటువంటి పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి పగటి వేళ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఎవరో నరమాంస భక్షకులు ఉన్నారని. కాబట్టి అది రాత్రి వేళ, తెలిసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అసలు ఇక్కడికి ఎవరైనా వస్తారా మనుష్యులు? తెలిసి తెలిసి కూడా రాత్రి వేళ అరణ్యంలో ప్రయాణం చేసేవాడు అండి, ఎవరు రాడు. అరణ్యం బయట ఉండిపోతారు కానీ రాత్రి అరణ్యంలోకి వస్తారా? రారు. వాళ్ళకి పాపం దారి తెలియక వచ్చేసారంటే. రెండు, ఒకవేళ వచ్చారనుకో, ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనైతురే. ఒకవేళ వచ్చారనుకో, చాలా ఆనందపడిపోయి అమ్మయ్యా మనం వచ్చేసాం అని ఇలా పడుకుంటారా? ఎంత ధైర్యం ఉంటే నిద్రపడుతుంది? ఆ మాటలో ఉన్న గాంభీర్యం మీరు పట్టుకోవాలి. మనిషికి ఎన్ని ఉన్నా మనసులో దిగులు ఉందనుకోండి, దేని గురించో ఆలోచన ఉందనుకోండి, నిద్రపట్టదు. ఎందుకంటే దిగులు ఎక్కడి వరకు అక్కర్లేదు, రేపు ఏం చెప్దామంటే నిద్రపట్టదు. ఒక్కసారి రేపు ఏ విషయం చెప్పాలి అంటే, అది చెప్పాలా, ఇది చెప్పాలా, ఇది చెప్పాలా, అది చెప్పాలా, అది చెప్తే ఎలా ఉంటుంది, ఇది చెప్తే ఎలా ఉంటుంది, ఇది చెప్తే ఏ ధర్మ సూక్ష్మం ఉంటుంది, ఇందులో ఏ ధర్మం ఉంటుంది, ఇవి ఎన్ని పర్వాలలో ఉండొచ్చు, బహుశా మనం ఎన్ని పర్వాలు రేపు పరిశీలించవలసి ఉంటుంది, ఇన్ని ఆలోచనలతోనే నిద్రపట్టకపోవచ్చు ఒక్కొక్క రోజున. చిన్న కారణానికే నిద్రపట్టకపోతే ఇంకా మనసులో దిగులుందనుకోండి, ఇంకా నిద్ర ఎందుకు పడుతుంది అసలు మనిషికి? అరణ్యంలోకి వచ్చిన వాడు నరమాంస భక్షకులు ఉన్న చోట ఎంత దిగులు పొంది ఉండాలి, వీళ్ళు బిక్కు బిక్కుమంటూ ఏ చెట్టు కింద కూర్చొని బాబోయ్ ఏదైనా అరుపు వినపడితే ఎటుపారిపోదామని చెయ్యి చెయ్యి పట్టు కూర్చోవాలి. ఇదేమిటి? ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం చేయనింతురే.
భయం లేకుండా ఉంటే మనసు సంతోషంగా ఉంటే నిద్రపడుతుంది. వీళ్ళకి ఏం భయం లేదేమిటి, పైగా ఆనందంగా ఉన్నారేంటి, నిద్రపోయారేమిటి? వాడి ప్రశ్నలలో, ఒక రాక్షసుని ప్రశ్నలలో పరమేశ్వరుని అనుగ్రహము ప్రకాశిస్తోంది. మీరు పరిశీలించగలిగితే ఈ మూడు ప్రశ్నల వెనక ఈశ్వరుడు కనపడుతున్నాడు. రాక్షసుడు తెల్లబోతున్నాడు, ఇంత రాత్రి వేళ అరణ్యానికి ఎలా వచ్చారు, వచ్చిన వాళ్ళు నిర్భయంగా ఎలా ఉన్నారు, నిర్భయంగా ఉన్న వాళ్ళు సంతోషంతో ఎందుకున్నారు, ఉన్నవాళ్ళు ఇలా నిద్ర ఎలా పోతున్నారు అని వాడికి అర్థమైంది. ఏమిటంటే వాళ్ళు ఎందుకు పడుకున్నారో నాకు తెలియదు. అంటే భగవద్ అనుగ్రహాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. ఇట్లు వంట ఇల్ కుందేలు సొచ్చే, వంటింట్లోకి కుందేలు వచ్చేసింది. సాధారణంగా బాగా మాంసం తినే అలవాటు ఉన్నవాడు అనుకోండి, కుందేలు మాంసం అంటే ఇష్టపడతారేమో అనుకుంటున్నాడు, నాకు తెలియదు. లేకపోతే సామెత ఎందుకు వస్తుంది? అందుకని కుందేలు కోసం వెతికి వెతికి ఎక్కడి నుంచో కుందేలు తెచ్చి దాన్ని చంపి మాంసం వంట చేసుకోవాలి. కానీ వంటింట్లోకి కుందేలు వచ్చేసింది అనుకోండి, ఎంత ఆనందం! నా బోటిగాడికి అయితే వంటింట్లో వంగ చెట్టు కాపు కాసినట్టు కదా. అందుకని వంటింట్లోకి కుందేలు వచ్చిందే, ఒకడా ఇద్దరా, ఏకంగా ఐదుగురు, అప్పటికి భీముడు లేడు, ఐదుగురు ఇక్కడికి వచ్చి పడుకున్నారే. పడుకున్నారే అంటే భీముడు లేడుగా, కాబట్టి భీముడు లేడు, ఐదుగురు పడుకుని కనపడుతున్నారే. కాబట్టి వేగచని కోమలి, తొందరగా వెళ్ళు కోమలి. చెల్లెలు కోమలత్వం ఏమిటి, రాక్షసులకు కోమలత్వం ఏమిటి? అందున వెళ్ళి మనుషులు పడుకున్న వాళ్ళని చంపేసి వండేసి తీసుకొచ్చేయడం అంటే అది ఎంత భయంకర కృత్యం అవసరం. అసలు ఆలోచిస్తేనే ఒళ్ళు గబురు పొడుస్తుంది. అలాంటి పనులు చేసేది కోమలే, కోమలమైన మనసు ఉన్నదా? అంటే మీరు భవిష్యత్ కథా గమన సూచన, ఏదో కోమలత్వం ఆమె మనసుని ఆవేశించబోతోంది. అది భగవద్ అనుగ్రహం. అక్కడ ఏదో సంఘటన జరగబోతోంది. ఇన్నాళ్ళు ఆమెలో నివురుగప్పిన నిప్పు, ఆ కోమలత్వం, ఆమెకి తెలియకుండానే ఆమెలో ఉండిపోయిన సంస్కార బలం ఇప్పుడు గాలిచేత ఊగబడినటువంటి నిరుసు జ్వాలగా ప్రకాశించినట్టు ప్రకాశించవలసిన తరుణం ఆసన్నమవుతోంది. ఇప్పుడు హిడింబాసురుడి వైపు నుంచి ప్రమాదం వస్తే హిడింబలో ఉన్నటువంటి కోమలత్వము కాపు కాస్తుంది. అంటే ఎక్కడ ఆపద వచ్చిందో అక్కడ రక్షణ కూడా వస్తుంది. అంటే మీకేం అర్థమవుతోంది ఈ కథాగమనాన్ని బట్టి? అంటే ఆపద తెలియక మనిషి తెచ్చుకున్న, ధర్మాన్ని పట్టుకున్నవాడైనప్పుడు ముందు రక్షకత్వాన్ని ఈశ్వరుడు అక్కడ పెడతాడు. అంటే మనకన్నా ముందు ఎవరు ఆలోచిస్తూ ఉంటారంటే భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడు? అయ్యో వీడికి ఆపద వస్తోందే, వీడికి తెలియదే, కాలంలో సంతోషంగా ఆనందంగా గడిపేస్తున్నాడే, చాలా బాగుంది కదా అనుకుంటున్నాడే, హాయిగా నిద్రపోతున్నాడే, ఆపద వచ్చేస్తోందే కాలంలో, ఎలా వీడిని ఎలా కాపాడుకోవాలి నేను, వీడిని ఎలా కాపాడుకోవాలి నేను అని ఆర్తి పొందేవాడెవరు? భగవంతుడు. అందుకని ఈమె ఎందు ఏదో కోమలత్వము ప్రకాశించబోతోంది, హృదయ కోమలత్వం. అందుకని అనుకోకుండా వాడి నోటి వెంట కోమలి అని పడింది. కాదు కాదు, అంతేకాదు, కాదు కాదంటే ఖండనమని కాదు, అంతేకాదు అని. వాళ్ళు రాక్షసులు అవనివ్వండి, పిశాచాలు అవనివ్వండి, ఏ అన్నక ఆ చెల్లి కోమలి, ఏ తండ్రికి ఆ పిల్ల కోమలి, దయ్యం పిల్ల దయ్యానికి కోమలి, పిశాచం పిల్ల పిశాచానికి కోమలి, కాకి పిల్ల కాకి ముద్దు, సింహం పిల్ల సింహానికి ముందు, నా పిల్ల నాకు ముందు కదా. అంతే తప్ప ఎవరి పిల్ల వాళ్ళకి కోమలి. అంతేకాని వాళ్ళ పిల్ల వాళ్ళకి అసహ్యంగా కనపడితే సృష్టి ఎలా నిలబడుతుందండి? అంటే వాడికి చెల్లెల యందు మమకారం ఉన్నది. అంటే ఎంత రాక్షసులైనా వాళ్ళ మమకారాలు వాళ్ళవి, ఇతరుల పట్ల వాళ్ళ ద్వేషాలు వాళ్ళవి. కాబట్టి కోమలి, వాళ్ళ చంపి తెచ్చి నా కొందగ వండి పెట్టు. వాళ్ళని చంపి, ఎవరిని, పడుకున్న వాళ్ళని, అదొక మహాదోషం. అసలు పడుకున్న వాళ్ళని నిద్ర లేపడమే దోషం, పడుకున్న వాళ్ళని నిద్రలో చంపేయడం అంతకన్నా మహాదోషం. అదే గురువు అశ్వత్థామ చేసింది, మహాదోషం. అయితే రాక్షస బుద్ధికి ధర్మంతో సంబంధం ఉంటుందా? అలా ఉంటే రాక్షసులు ఎందుకు అవుతారు? కాబట్టి ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన ధర్మం గురించి ఎందుకు వాళ్ళని నిద్ర లేపు, వాళ్ళకి ఈ విషయం చెప్పు, చెప్పిన తర్వాత చంపు, చంపి పట్రా, ఇవన్నీ చెప్తాడా? అందుకని చంపేసేయి, చంపేసి వండేసేయి, వండేసి పట్టుకొచ్చేయి, నీ తినేస్తా. అది ఎలా ఉంటుంది అంటే వాడు ఇంతకు ముందు అలా తిన్నాడా పరమాంసం అని మనకు అనుమానం వస్తుందేమో. తీరా చంపి తెచ్చేసిన తర్వాత
అబ్బే ఇలా ఉంది ఏమిటి, ఈ కుందేలు అయితే బాగుంటుంది కానీ ఇచ్చి చిచ్చి ఆతరవారాయి అంటాడేమో అనుకుంటారేమో అని రసోత్కట మానవ మంసఖండములు ఉత్కట రసోత్కట. ఒక్కొక్క ముక్క తింటుంటే ఒక చోటు కన్నా ఒక చోట ముక్క రుచిగా ఉంటుంది. వాడి రుచి అటువంటిది, ఏదో గుత్తంకాయ ఓ రుచి, నీటంకాయ ఓ రుచి, మెట్టంకాయ ఓ రుచి, సర్పవరం వంకాయ ఓ రుచి, ఇక్కడ ఏలూరు వంకాయ ఓ రుచి అని చెప్పి ఒక్కొక్క చోట వంకాయ తెచ్చుకుని ఒక్కొక్క రుచితో వండుకుని సంతోషపడిపోతారే. అలా వాడికి తొడలో మాంసం అయితే ఒక రుచి, గుండెల్లో మాంసం అయితే ఒక రుచి, ఏదో పాదములు ఒక రుచి, కపాలం ఒక రుచి, వాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. రామాయణం సుందరకాండలో సీతమ్మ అక్కడ ఉండగానే రాక్షస స్త్రీలు అందరూ వాటాలు వేసేసుకోవాలా, ఈవిడ ప్లీహము నాది, ఈవిడ గుండె నాది, ఈవిడ ఊపిరితిత్తులు నావి అని వాటాలు వేసుకున్నారు. వాళ్ళకి రుచులు తెలుసు, అటువంటివి తెలియకపోవడం మంచిది. కాబట్టి రసోత్కట మానవ మంసఖండముల్ ఉత్కట, మంచి రుచి, ఒక్కొక్క చోట శరీరంలోని ముక్క తింటుంటే ఒక్కొక్క రుచి. కాబట్టి అన్నీ కలిపేసేయి కుసుమ, ముద్ద చేసేయకు, చక్కగా ఏ ముక్కలకు ఆ ముక్కలు నాకు దొరికేటట్టుగా వండి పట్టుకురా, నేను తింటాను, ఆస్వాదిస్తూ తింటాను. తినడం వేరు, ఆస్వాదించడం వేరు. చాలా ఇష్టమైన పదార్థం ఉండే అనుకోండి, నిలబడిగా ఓవ తిని చెల్లిపోతే ఆస్వాదన ఏమి కాదు, కాదు ప్రశాంతంగా తింటా ఉంచు అని ప్రశాంతంగా తిని ఆస్వాదించాడంటే దాని రుచిని అనుభవిస్తూ సంతోషిస్తూ భార్యని పొగుడుతూ తింటున్నాడు అనుకోండి, ఆస్వాదించాడని గుర్తు. అలా నేను రసోత్కట మానవ మంసఖండముల్ అంటే ఎంత గొప్ప నరమాంస భక్షకుడు ఉన్న ప్రదేశమో చూడండి. ఆమె ఇది అలవాటు కలిగిన స్త్రీ, ఎక్కడైనా మనుష్యులు కనపడితే కంఠం గిల్లేయడం ఆవిడికి పెద్ద లెక్కేం కాదు. గిల్లేవతల పారేస్తుంది, కోశవతల పారేస్తుంది, ముక్కలు చేసేస్తుంది. ఏ ముక్క ఎంత రుచిగా ఉంటుందో ఆవిడికి తెలిసి అలా కుండల్లో పెట్టి వండేస్తుంది, పట్టుకెళ్ళి అన్నయ్యకి పెట్టేస్తుంది, పంచుకు తినేస్తుంది. ఏమీ అందులో అనుమానం కానీ అందులో వ్యతిరేక భావం కానీ లేదు. ఇప్పుడు వాళ్ళటువంటి వాళ్ళైతే పాండవులు ఎంత భయంకరమైనటువంటి ఆపద ఎందున్నారు, ఇడింబ బయలుదేరిపోయి వచ్చేస్తాం. నిజంగా చెప్పాలంటేనండి, ఇంతకన్నా మీకు బాగా తొందరగా అర్థమైపోవాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్కడ ఉంటుందండి, వచ్చేస్తోంది హిడింబ నడుచుకుంటూ. అవతల భీముడు ఎక్కడో ఉన్నాడు జలాశయం దగ్గర, ఆయన కూడా ఆకుదప్పతో నీరు పట్టుకుని అప్పుడే వచ్చాడు. ఆమె కూడా వచ్చింది, చీకటి కదా, ఆయన ఎటు నుంచి వస్తున్నాడో ఆవిడికి కనపడదు, ఈవిడ ఎటు నుంచి వస్తుందో ఆయనకి కనపడదు. అయినా ఆయన దృష్టి ఎక్కడ వరకు ఉంది, నా వాళ్ళు పడుకున్నారు అంతే, రాక్షసుడు ఉన్నాడు అన్న అనుమానం ఆయనకు ఉంటే అసలు పెడతాడా, వాళ్ళు అక్కడ అలా పడుకుంటారా, పడుకోరు కదా. వాళ్ళు రప్పలు కడుపులలో గుచ్చుకుంటూ ఉండగా నిద్రపోయారు అని భారతంలో ఉంటే నేను మీకు కుంతీదేవి గురించి చెప్పినప్పుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చిన వాడు చూశాడు. కానీ ఇంతలో భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, కథ వేరుగా ఉంటుంది. ఎందుకంటే హిడింబని భీముడు చూశాడు అనుకోండి, అసలు హిడింబ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అంటే అనుమానం. కథ గమనం ఇంకొకలా అయిపోతుంది. అసలండి ఆ పరమేశ్వర విలాసం అలా ఉంటే మహానుభావులు ఆ భారతాన్ని రచించిన తీరు అలా ఉంటుంది. ఎవరు ఎవరిని ముందు చూశారు అన్నదానికి కథాగమనంలో అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే భీముడు హిడింబని ముందు చూశాడు అనుకోండి, ఆమె రూపాన్ని చూడగానే ఆయనకి అనుమానం వస్తుంది, ఆమె ఎంత అందగత్యలా కనపడనివ్వండి కామరూపంతో వచ్చిన ఇంత అర్ధరాత్రి వేళ, ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఇలా నిద్రపోతూ వీళ్ళందరూ ఇలా అరణ్యంలో పడుకునుంటే ఆ వచ్చినటువంటి హిడింబ ఏం చేస్తుంది, అంత అందంగా కనపడినా హిడింబాసురుడి చెల్లెలు రాక్షస స్త్రీ, రాక్షస స్త్రీలా కనపడకపోవచ్చు కానీ హిడింబ మానవకాంతలా వేషం కట్టి అక్కడ కనపడినా కూడా భీముడికి అనుమానం వస్తుందా రాదా, ఇంత అర్ధరాత్రే నిర్జనారణ్యమా, వీళ్ళు నిద్రపోతున్నారా, ఇంత కోమలాంగి ఒక స్త్రీ వచ్చి చెట్టు చాట్న నిలబడి చూస్తోందా, నిజంగా ఆమె మానవ స్త్రీ అనుకోండి, అంత రాత్రి వేళ అరణ్యంలోకి వచ్చిందంటే ఆవిడికి కూడా ఆపద ఉందా. ఆపద ఉన్నప్పుడు అక్కడ నలుగురు పురుషులు ఒక స్త్రీ పడుకునుంది పోని, నలుగురు పురుషులే
అంటే వెళ్ళడానికి భయపడి ఆగిందనొచ్చు. ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇంకో స్త్రీ కూడా ఉందిగా, ఆమె కూడా చిన్న వయస్సులోది కాదుగా, పెద్ద ఆవిడ కుంతీదేవి తెలుస్తోందిగా, ధర్మాత్ములని వాళ్ళ ముఖంలో తేజస్సు తెలుస్తోందిగా. తెలుస్తున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి, వెంటనే పరిగెత్తికెళ్ళి కుంతీదేవిని నిద్రలేపాలా? అమ్మా అమ్మా ఇంత ఆపదలో ఉన్నానమ్మా, అడవిలోకి వచ్చానమ్మా, నన్ను రక్షించమ్మా అని అడగాల? అడగకుండా అంత అందగత్తె అంత వయ్యారంగా ఎంత వయ్యారంగా ఎంత అందంగా ఉందో వర్ణించారు నాన్నయ్య గారు. చెట్టు చాటు నుంచి విలాసంగా వాళ్ళని చూస్తూ నిలబడుతుందా అమ్మాయి కూడా. భీముడు పసిగట్టడం, కామరూపిణి ఈమె, రాక్షస స్త్రీ. ఆవేశపరుడు భీమసేనుడు, ఆలోచనాపరుడు భీమసేనుడు. ఆయన వెంటనే గదాదండాన్ని చేత్తో పట్టుకుని పరిగెత్తి వెంట తరిమి చంపేస్తాడు. అప్పుడు ఇక హిడింబ ఏమి మాట్లాడినా అవకాశం ఇవ్వడు, అసలు ఇక మాట్లాడే అవకాశం లేదు, హిడింబ చచ్చిపోతుంది. కానీ కథని ప్రకాశింప చెయ్యడంలో భగవంతుని యొక్క నేర్పరితనం, ధర్మాత్ముల్ని రక్షించడంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే, ఎవరు ఎవరిని చూడాలి? అసలు మహాభారతం అన్నా ఎవరు ఎవరిని చూశారన్న దాని మీదే నడిచింది. అసలు మహాభారతం పెద్దగా తిరిగిపోయింది ఎక్కడండి? కృష్ణుడు ముందు నేనెవరిని చూశాను, ఎవరు ముందొచ్చారన్న దగ్గరేగా తిరిగిపోయింది. కాబట్టి అసలు మహాభారత కథ అంతా ఎవరు ఎవరిని చూస్తున్నారన్న దాని మీదే నడిచిపోయింది కాదు. అయినప్పుడు ఇక్కడ కూడా భీముడు మొట్టమొదట హిడింబని చూశాడా, హిడింబ భీముణ్ణి చూసిందా అన్నది ప్రధానం. హిడింబయే భీముణ్ణి చూసింది. కాబట్టే భీముడు ఎందుకు అప్రమత్తంగా లేడు, భీముడు ఎందుకు ఎవరైనా వస్తారేమో అని చూడటం లేదు అంటే, అసలు అక్కడ రాక్షసులు ఉన్నారని ఆయనకి తెలియదు. అది పెను ప్రమాదం. కానీ ఆయన ఒక్కడూ తెలివిగా ఉండడం అదృష్టం. ఆయన కూడా మరి డెసిపోలేదండి, ఆయన పడుకొని నిద్రపోతే అయిపోయింది భారతం, అక్కడితో ఆదిపర్వంతో సరి. అలా అయిపోతే భారతం ఎందుకు అవుతుందండి? ధర్మాత్ముల రక్షణ ఎలా నడుస్తుంది, ధర్మం ఎలా నడుస్తుంది, కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? ఆయన ఒకడు తెలివిగా ఉండాలి, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన అన్ని వేళలా అక్కడ ఉండక్కర్లా, ఎక్కడున్నా అన్ని చోట్ల ఉండగలడు, ఎక్కడున్నా అన్ని తెలుసుకోగలడు. కాలమునందు జరుగుతున్న విషయాలు ఆయనకి రాత్రి పగలు లేవు, సూర్య చంద్రవుచ నేత్రే. అందుకే ఆ భీముణ్ణి చూసింది హిడింబ. ఎలా చూసింది అంటే, వనజాయతనిత్రు ఉన్నత బృహద్వక్షస్థలు సింహ సంహనను పాండవ సింహమును హృదయ జన్మాకారు ఉజ్జన్మహాశని కల్ప స్థిర బాహుచూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కమరూపధర్మర్త్య స్త్రీ స్వరూపంబుతో. ఇది పెద్ద మలుపు భారతంలో. ఒక పెను ప్రమాదంలో తిరుగుతున్నటువంటి పరమభద్రమైన మలుపు ఇది. భారతంలో ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ మలుపు తిరిగిన తర్వాత క్షేమం మొదట పాండవుల్ని కాపాడింది, తర్వాత అర్జునుణ్ణి రక్షించింది. లేకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఎటువైపుకి వెళ్ళిపోయి భారతం ఎటువైపుకి పూర్తయిపోనో తెలియదు. కృష్ణ పరమాత్మ కూడా బెంగ పెట్టేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రమాదాన్ని గట్టెక్కించిన మలుపు ఇక్కడ తిరిగింది. ఎందుచేత అంటే, ఆమెకి భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ప్రధానం. మీరు బాగా పట్టుకుంటున్నారో లేదో నేను చెప్పిన మాట, హిడింబాసురుడికి ఎలా కనపడ్డాడు, తినవలసిన పదార్థంగా కనపడ్డాడు. హిడింబకి కూడా ఎలా కనపడాలి, అలాగే కనపడాలి. ఇప్పుడు ఏమంటే, ఎప్పటి నుంచో వంకాయ కూర తినడానికి అలవాటు పడిపోయాను అనుకోండి, నాకు వంకాయ తినడానికి ఎలా కూర కింద కనపడుతుందో నా భార్యకి అలాగే కనపడాలి. ఎందుకంటే అదేగా వండి పెడుతున్నది, అది వండి పెడితేనైనా నేను తింటున్నాను. పోనీ భార్య పక్కన పెట్టండి, మా చెల్లెలు అది ఏదో పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, అది పుట్టింటికి వెళ్ళింది, మా చెల్లెలు వండి పెడుతోంది, మా చెల్లెలకి వంకాయ కూర అని కనపడితే నేను తినడానికి కూరే కదా. అంతేగాని మా చెల్లెలకి వంకాయలు, అమ్మా వంకాయ కూర చేయవే ఇవ్వాలా అన్నాను అనుకోండి, అన్నయ్యా ఈ వంకాయల్ని తరగడమా, ఎంత అందంగా ఉందన్నయ్యా, అపురూపం అన్నయ్యా, ఇది దొరుకుతుందా అన్నయ్యా, బొమ్మల గుట్లో పెట్టుకుందా అన్నయ్యా అందనుకోండి. ఇప్పుడు అది ఆశ్చర్యకరమైన విషయమా కాదా? ఇద్దరికీ అలవాటు పడి ఇద్దరం తినేటటువంటి కూరకయుక్తమైన వంకాయ అకస్మాత్తుగా మా చెల్లెలికి వంకాయలా కనపడకుండా ఒక దివ్యమైన లోకోత్తరమైనటువంటి బొమ్మలా కనపడి గుట్లో పెడదాం అని అనిపించడమేంటి? అలా అనిపించకూడదుగా. అలా అనిపించిందంటే బుద్ధిలో ఏదో మార్పు వచ్చింది. ఎవరు బుద్ధిని మార్చగలిగిన వాడు లోకంలో? పరమేశ్వరుడు.
ధియో యోన ప్రచోదయాత్. ఎక్కడైనా ఏ పూజ చేయండి, మంత్రపుష్పంలో ఏం చెప్తాం, మా బుద్ధులను ప్రకాశింపచేయుగాక అని చెప్తాం. వచ్చినది రాక్షస స్త్రీ, ఇత పూర్వం నరులను చంపడానికి అలవాటు పడింది, వండడానికి అలవాటు పడింది, తినడానికి అలవాటు పడింది. భీముణ్ణి చూస్తే అబ్బా అని నోట చొంగకారాలి. ఎందుకని, అంత బలాఢ్యుడు కదూ, వీణ్ణి చంపి వండి తింటే అబ్బా 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 అనిపించాలి. కానీ అకస్మాత్తుగా ఆమెకు ఎలా కనపడుతున్నాడు భీముడు అంటే, వనజాయత నేత్రు, తామర పువ్వుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళున్నవాడు. అంటే ఆమె భావన మనసులో ఎలా మారుతోంది, 10 కాలాలు బ్రతికించుకుని అనుభవించవలసిన వాళ్ళ కనపడుతున్నాడా, అప్పటికి చంపి తినేయవలసిన వాళ్ళ కనపడుతున్నాడా, అంటే చంపడానికి వచ్చింది బ్రతికించుకోవాలనుకుంటోందన్న భావన ప్రారంభం అయిపోయింది ఆ పద్యంలో. అన్నయ్య చెప్పింది ఏమిటి, చంపిరమ్మని. ఆవిడొచ్చింది ఎందుకు, చంపడానికే, అనుమానం లేదు. కానీ ఇలా చూసేటప్పటికి పడుకున్న వాళ్ళందరూ నరుల్లాగే కనపడ్డారు. మరి అర్జునుడు ఉన్నాడు అక్కడ అందగాడు, కానీ అర్జునుడు అలా కనపడలా, అసలు లోకాన్ని సమ్మోహం చేయగలిగినటువంటి అందగాడు సహదేవుడు, ఆయన అందంగా కనపడలా, భీముడే అందంగా కనపడ్డాడు. ఎందుకని అంటే, ఆయన వలన ఘటోత్కచుడు పుట్టి గొప్ప ఉపద్రవాన్ని తప్పించాలి భారతంలో. అందుకని ఆమెకి అలా కనపడితే పాండవులు బ్రతుకుతారు. ఇప్పుడు కాదు, ఎక్కడో కురుక్షేత్రంలో భీష్మ పర్వంలోనో ద్రోణ పర్వంలోనో ఏదో పర్వంలోనో ఇది చెప్పినప్పుడు ఆ పర్వం, ఆ పర్వంలో ఏదో ఒక పెను ప్రమాదాన్ని తప్పించడానికి ఇప్పుడు పునాది చేస్తున్నాడు భగవంతుడు. అంటే ఇంత ప్రమాదకరమైన సందర్భాన్ని అంత ఆనుకూల్యత కలిగిన దానిగా తిప్పేస్తున్నాడు ఎవరో వెనకాతల. వాడెవరో అక్కడ ఉన్నాడా, వాడే ఆ చీకటి, వాడే ఆ చెట్లు, వాడే ఆ పుట్టలు, వాడే మార్చగలడు, వాడు సర్వసమర్థుడు, వాడు చెయ్యలేనిది లేదు. ఇది నమ్మగలిగితే నువ్వు భగవంతుడిని పట్టుకుంటావు, ధర్మాన్ని పట్టుకుంటావు. కనపడుతున్నాడంటే వనజాయత నేత్రు, తామర పువ్వుల వంటి కనులున్నవాడు, ఉన్నత బృహద్వక్షస్థలు, చాలా ఎత్తైనటువంటి గంభీరమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు, సింహ సంహనము, నడుం చూస్తే సింహం యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుము ఉన్నవాడు. అందున సింహాలలో ఆడసింహం అందమే ఉందండి, శివంగి దాన్ని కాదు అందం, మగసింహానిది అందం. అసలు లోకంలో నేను మన్నింపబడదను గాక, అందం మగవాడిదే లోకంలో. చూడండి, నేను అన్నానని కాదు, ఎక్కడికక్కడే ధర్మం సుమండి, నేను ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే చెప్తాను. కోడి పుంజ అందమా, కోడి పెట్ట అందమా, కోడి పుంజే అందం. దాని ఈకలు, అది దాని జూలు, దాని మెడ, దాని పరుగు, దాని టీవీ, దాని దర్పం, అది నిలబడితే. ఏదో నేను ఒకసారి అనంతపూర్ ఉపన్యాసాలు కడితే, నేను మా గోపాలకృష్ణ గారు రోజు తెల్లవారుదాము వచ్చి బయట కూర్చునేవాళ్ళం. ఓ కోడి పుంజ ఒకటి రోజు 3 పెట్టాలతో వచ్చేది బయటికి. నేననేవాడిని దశరథ మహారాజు గారు కౌసల్యా సుమిత్రాకి ఐకీతో విహారానికి వచ్చినట్లుంది కదా గోపాలకృష్ణ గారు అంటుండేవాడిని. అలాగా అది టీవీగా 3 పెట్టాలని వెంట పెట్టుకుని తిరుగుతుండే, పెట్ట పెట్టే పుంజు పుంజి, దాని అందం వేరు. ఈ మాట నేను అన్నప్పుడు మన్నింపబడదను కాక, మీరు, నేను ఒక సత్యాన్ని చెప్తున్నానని మీరు అంగీకరించాలి. నేను అన్ని విషయాల్లో అందరి విషయంలో నేను ఈ మాట మాట్లాడటం లేదు. సింహము అందం వేరు, మగసింహం ముఖమంత జూలు, ఇంత జూలుండి అసలు సామెత వచ్చింది కదండి సింహం జూలుతో ఆడతా ఏంట్రా అంటారు. అంత జూలు, పంచాస్యమని విశాలమైన ముఖము, పంచపాత్ర అంటారు. పంచపాత్ర అంటే 5 పాత్రలా కాదు, పంచాస్యము అంటే విశాలమైన ముఖం సింహాన్ని. పంచపాత్ర పైన ఇలా బాగా పెద్దదుండి, నడుము సన్నగా ఉండి, కింద కొంచెం సన్నగా ఉండి, ఆధారపీఠ ఉంటుంది కాబట్టి పంచపాత్ర అంటారు. అది చూసేటప్పటికీ సింహం గుర్తొస్తుంది. అంత విశాలమైన ముఖము, దాని తోక, పంజాలు, ఆ పాదాలు, అది నడుస్తుంటే దాని ఆ సన్నటి నడుము చూడాలి, ఎంత అందంగా ఉంటుందో ఆ నడుము. అంత సన్నటి నడుము ఎవరికి ఇలా కనపడుతున్నది, నాకు కాదు, హిడింబకి, భీముని యొక్క నడుము కనబడుతోంది. సింహం నడుము ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన నడుము. కాబట్టి అది సింహ సంహనును, పాండవ సింహమును, ఆ పాండవులందరిలోకి ఉత్కృష్టుడిగా కనపడుతున్నాడు ఆయనే. అందరూ ఉత్కృష్టులే, ఆవిడికప్పటికే ఆయనే ఉత్కృష్టుడిగా కనపడడం భగవంతుని యొక్క చేష్టిత. ఆయన ఎంత ఉత్కృష్ట స్వరూపుడు,
ఎంత అందంగా ఉన్నాడు. హృదయ జన్మాకారు, హృదయ జన్మాకారు అంటే మనసిజుడు అని అమరకోశంలో మన్మధుడికి పేరు. మనసు నుండి పుడతాడు మన్మధుడు, ఎక్కడి నుంచో బయట నుంచి రాడు, ఇక్కడి నుంచే పుడతాడు మన్మధుడు. కాబట్టి మనసు నుంచి పుడతాడు కాబట్టి హృదయజ అంటే మనసు నుండి పుట్టేటటువంటి లక్షణమున్న మన్మధుడు ఎంత అందంగా ఉంటాడని చెప్పబడుతుందో ఆ మన్మధుడిని ఆవిడ ఎప్పుడూ చూడలేదు కానీ ఆయన ఆకారం పొందితే ఇలాగే ఉంటాడేమో అనిపించింది భీముణ్ణి చూస్తే. అంటే ఆవిడ మనసు ఎటు తిరుగుతోందో మీకు అర్థం అవట్లా, చంపేస్తుంది అటువంటివన్నీ సంపదం. కాబట్టి హృదయ జన్మాకార్ ఉజ్జన్మహాశని కల్ప స్థిరబాహు. వజ్రాయుధాన్ని దేవేంద్రుడు ప్రయోగించినప్పుడు ఆ వజ్రాయుధం అపారమైన తేజస్సుతో బయలుదేరి వస్తుంటే ఎలా ఉంటుందో, అతి కఠినము వజ్రం. వజ్రం వజ్రేన భిన్న ఏత్తని లోకంలో సామెత, వజ్రం వజ్రం చేతనే బదలగొట్టబడుతుందని. అలా ఉన్నాయిట ఆయన భుజములు, వజ్రాన్ని పోలినటువంటి ఆ భుజములు కలిగినటువంటి వాడు. ఆ ఉజ్జన్మహాశని కల్ప స్థిర బాహు, అందులో పొంగి ఉన్నటువంటి భుజములు ఇలా జారిపోయి ఉన్నాయనుకోండి, పక్క బ్రాహ్మణుల్లో ఉంటుంది. కాబట్టి ఉజ్జన్మహాశని కల్ప స్థిర బాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై. మనోజాతాగ్ని మన్మంధ సంబంధమైన అగ్నిహోత్రము పుట్టింది. సంపి ఉడికించవలసినది తాను ఉడికిపోతున్నది. దేని ఎందు? మన్మథ సంబంధమైనటువంటి బాధ ఎందు ఉడికిపోతాను. రాక్షసి నిస్సందేహంగా ఆమె రాక్షసి. ఏ ఒక్క పద్యంలో ఇంత అందంగా ఒక నాటకీయ సన్నివేశాన్ని ఇంత ఆలోచించవలసిన దాన్ని ఇంచుమించు ఒక గంట సేపు సంభాషణల చేత అందరికీ అందించవలసిన దృశ్య కావ్యాన్ని రెండు పద్యాలలో అందించగలిగిన ఘనత నలయభట్టారు. అది ఒక్కొక్క పద్యం చదివి కళ్ళు మూసుకుని కాసేపు అలా కూర్చుంటే ఆ హిడింబ కళ్ళల్లో భీముడు ఎలా కనపడుతున్నాడన్నది ఆలోచిస్తుంటే హిడింబకి భీముడు ఎంత అందంగా కనపడ్డాడో అంతకన్నా అందంగా ఇలా కనపడేటట్టు చేసి రక్షించగలిగిన సమర్థుడవు కదా అని త్రిభగ్గిగా కృష్ణుడు కనపడతాడు కదా. అది భగవంతుని యొక్క సౌందర్యం. కాబట్టి రాక్షసి కామరూపధరమర్త్య స్త్రీ స్వరూపంబుతో, వెంటనే ఆమెకి మన్మథ సంబంధమైన కోరిక అంకురించగానే కపట బుద్ధిని పొందింది. నేను ఇలా రాక్షసిగా కనపడితే చంపేస్తాడు, ఎందుకంటే ఆయన పౌరుష ప్రతాపాలు తెలియట్లేదు కాబట్టి ఆయన నా జోలికి రాకుండా ఉండాలంటే, వెంట పడకుండా ఉండాలంటే, అసలు నీ చెప్పిన మాట ముందు వినాలంటే, నా వంక ఇలా ఒక్కసారి చూడాలంటే, నేను మర్త్య స్త్రీ స్వరూపంబుతో. మర్త్యలోకము అంటే ఈ లోకం, ఈ మర్త్య అన్న సంబంధానికి అర్థం ఏమిటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంటే మర్త్యలోకం అంటారు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు శరీరాన్ని ఇంకో లోకానికి పట్టుకెళ్ళడానికి ఉండదు, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు జీవుడు, దాన్ని మర్త్యలోకం అంటారు. ఇక్కడ పుట్టిన శరీరాలకి ఒక లక్షణం ఉంటుంది, అవి ఆరు వికారములతో ఉంటాయి. మీకు అనేక మాటలు చెప్పారు, పుట్టినది, ఉన్నది, పెరిగినది, కరిగినది, మార్పు చెందినది, నశించినది అని. ఇక్కడ పుట్టినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని పొందింది. అయితే ఇక్కడ బహుచమత్కారం చేసి, అది నన్నయ్య గారి హృదయం, అది మహాభారతం. ఆవిడ ఉద్దేశ్యం ఏమిటి? రాక్షసిగా కనబడితే తాను చూసినట్లు భీముడు తన వంక చూడడు. రూపాన్ని మార్చుకుంటోంది కానీ లోపల ఇంకా చిన్న జన్మ సంబంధమైన బుద్ధి ఒకటి ఉంటుంది కదూ. అందుకని ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే, వాళ్ళందరూ నిద్రపోతున్నారు కదూ, చీకటి కదూ, అరణ్యం కదూ, నేను ఆయన్ని చూసి ఎలా తాపాన్ని పొందానో ఆయన నన్ను చూసి అలా తాపాన్ని పొందితే నా వెంట ఆయనే వచ్చేస్తాడు, వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఇంకా అన్నది ముందు బుద్ధి. ఇది నిజంగా మనుష్య సంబంధం అనుకోండి, అలా ఆలోచించాలి. అమ్మ ఏమైపోతుంది, అన్న ఏమైపోతాడు, తమ్ముళ్ళు ఏమైపోతారు అని ఆలోచిస్తారు. ఆమె అలా ఆలోచించలేదు మొదట, అది నిస్సందేహం. అందుకే ఆయన తన వెంట వచ్చేటట్టు చెయ్యాలి. అందుకని ఏదో స్త్రీలా కనబడితే వస్తాడేమిటి,
అందుకని ఆయన కంటికి నదరగా కనపడాలి. కనపడితే ఆమె ఏమనుకుందంటే నేను ఆయనని ఎలా ఆకర్షించాలో ఆయన నన్ను ఆకర్షించినట్టు, అంటే ఆయన్ని చూడగానే ఆమె ఆకర్షింపబడిందా, ఆమెని చూడగానే ఆయన కూడా ఆకర్షింపబడాలి. అందుకు ఎలా ఉండాలి, గొప్ప సౌందర్యవతి కావాలి. అందుకు ఆమె ఏం చేసిందంటే విదత బహురత్న రుచిశోభిత భూషణములు విలుంగ బెడగగు నవ పుష్ప నవ పుష్పిత జంగమలత క్రియ ఉన్నత కుచ చనుదించే పవననందను గాయన్. ఆమె ఎటువంటి రూపంతో వచ్చింది అంటే విదత బహురత్న రుచిశోభిత భూషణములు విలుంగ అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి భూషణములను అనేకమైనటువంటి అలంకారములను దాల్చింది. అంత రాత్రి వేళ అరణ్యంలో ఒక్క మానవకాంత అంత రత్నశోభితమైనటువంటి భూషణములతో కూడుకున్నది అంత నిర్భయంగా వచ్చి నిలబడుతుందా అని ఆలోచించలేక వెంటపడి వెళ్ళిపోయేటటువంటి తమక బుద్ధి కలిగినటువంటి వాడా భీముడు, అదే ఆలోచించలేకపోయాడు. అయితే ఒక విజయం సాధించింది, భీముడు కనీసం చూసి నిలబడి మాట్లాడే అవకాశం సంపాదించు. అక్కడ వరకు ప్రౌఢ మెచ్చుకోవాలండి. అలా ఉండి బెడగగు నవ పుష్పిత జంగమలత క్రియ, ఏదో అప్పుడే వికసించినటువంటి పువ్వులున్నటువంటి అతి కోమలమైనటువంటి పూల తీగ నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? అసలే పూల తీగ, పూల చెట్టుకి పూల తీగకి తేడా ఉంటుంది కదా, కోమలత్వంలో తేడా ఉంటుంది. అసలే పూల తీగ అది కింద పడితే పడిపోతుంది. చెట్టు ఆధారంగా కావాలి, ఆధారంగా ఉంటే నిలబడుతుంది. అంటే ఇప్పుడు ఆ తీగ ఏం కోరుతోంది, ఆధారాన్ని కోరుతోంది. ఎవరిని ఆధారంగా కోరుతోంది, భీముణ్ణి ఆధారంగా కోరుకుని అల్లుకోవాలనుకుంటోంది. పువ్వులతో శోభిస్తున్నటువంటి జంగమలతట, జంగమలత అంటే కదిలి విడిపోతున్నటువంటి పూల తీగ, అంటే ఆకర్షించడానికి ఇంక అంతకన్నా ఏం ఉండాలండి, అంటే ఎంత స్థాయిలో నిలబడితే ఆకర్షించవచ్చో అంత పతాక స్థాయిలోనూ నిలబడింది సుమా అని చెప్పడానికి అయ్యి బాబు ఇంక అంతకన్నా గొప్ప ఉపమానం ఏముంటుందండి, జంగమలత నడిచి విడిపోతున్నటువంటి పూల తీగ, అది కూడా ఏదో పువ్వులు లేని తీగ విడిపోతుంది అనుకోండి ఏమందం ఉంటుంది, మరి ఒంటి నిండా రత్నాలతో కూడిన భూషణములు వేసుకుందిగా. అందుకని బెడగదు నవపుష్పిత జంగమలత క్రియ, అప్పుడే వికసించినటువంటి పువ్వులతో, ఎప్పుడో పొద్దున్న పూసి సాయంకాలానికి రాలిపోయే పువ్వులు అనుకోండి, సౌరభం ఉండకపోవచ్చు, ఆ వికసనం ఉండకపోవచ్చు. అప్పుడే పుష్పించినటువంటి పూలతో ఉన్నటువంటి నడిచి విడిపోతున్నటువంటి అతి సౌకుమార్యముతో కూడుకున్నటువంటి పూల తీగ ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని ధరించి ఉన్నత కుచ చనుదించే పవననందను గాయన్. ఆ పవననందనుడైనటువంటి భీమసేనుడి దగ్గరికి ఆమె బయలుదేరి వచ్చింది. వచ్చి రమణి నిజభాతృనియోగము తలపక అప్పుడు భీము గదిసే పతి స్నేహమా కామినులకు బలవంతము పెరనెయ్యములు వేయు తత్సదృశములే. ఇక్కడ నన్నయ్య గారు ఒక సముద్రమంత బరువైన పద్యాన్ని ప్రయోగించారు. ఈ ఒక్క పద్యం మకుటాయమ, ఈ ఒక్క ఘట్టంలో ఆయన ప్రయోగించినటువంటి పద్యాల సౌరభం, ఆ పద్యాల యొక్క గాంభీర్యం పరమాత్మ, అక్షరమక్షరం మూట కట్టి బీరువాలో పెట్టి దాచుకోవలసిన పద్యాలు. ఆయన అంటారు రమణి నిజభాతృనియోగము తలపక, రమణి ఒక అందమైన ఆడదాని రూపంలో వచ్చిన ఆమె నిజభాతృనియోగము, అసలు నిజానికి అన్నగారు దేనికి పంపించాడు, వాళ్ళని చంపికలు తీసుకురమ్మన్నాడు, అది తలపక, అసలు మనసులో ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఆమె సోదరుణ్ణి ధిక్కరిస్తోందా లేదా, అన్నగారిని ధిక్కరిస్తోందా, ఒకటి తనకన్నా పెద్దవాడు, ఆమెకి తండ్రి వాళ్ళు ఉన్నారని ఆంధ్ర మహాభారతంలో ఎక్కడ అంటే ఆ సమయంలో అక్కడ బతికున్నారు అని చెప్పి ఎక్కడా లేదు. ఆమె అన్నగారిని లెక్క పెట్టట్లేదు, అంటే ఇప్పటి వరకు ఏ పుట్టినింట్లో ఉందో, ఎవరు తనకి పెద్ద దిక్కో, ఎవరి మాట వింటోందో, ఎవరు తన యోగక్షేమములు చూడగలిగిన వాడిని నమ్మిందో, ఎవరి మాట ఆచరిస్తుందో,
వాడిని చటుక్కున ధిక్కరించి వదిలిపెట్టేయడానికి సిద్ధపడిపోయింది. ఇక మనసులో తలుచుకోవడానికి ఇష్టపడ్డా సోదరుడు నాకు ఇది చెప్పాడు కదా, ఆవాడు అలాగే చెప్పాడు పోనిద్దు అంటే ఏమైంది, సోదరుణ్ణి వదిలిపెట్టేయడానికి సిద్ధపడిపోయింది. రమణి నిజభక్తుడు నియోగము తలపక తనని ఎందుకు పంపించాడో అసలు ఆలోచించకుండా అప్పుడు భీముగ దిశే భీముడి దగ్గరికి తానే వెళ్ళింది, వెళ్ళి కలిసింది భీముణ్ణి. కలిసింది అంటే ఆయన్ని కలుసుకున్నది, మాట్లాడడానికి సిద్ధపడుతోంది. పతి స్నేహకామినులకు బలవంతము, లోకంలో భర్త మీద ప్రేమ కలిగినటువంటి స్త్రీలందరూ కూడా పెరనయ్యములు వేయుత సదృశములే. మిగిలిన స్నేహాలు ఎన్ని ఉండనివ్వండి, భర్తతో పొందినటువంటి స్నేహం ఉందవన్నీ నిలబడతాయా? ఆమె ఎక్కడో పుట్టింది,